ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోవటానికి సిద్ధంగా ఉన్న ఈనాడు పత్రిక మద్యం బ్రాండ్ల గురించి వరుసగా అనేక కథనాలు వేస్తున్నది, చాలా కాలంగా చేస్తున్నది, రెగ్యులర్ గా చేస్తున్నది, తరచుగా చేస్తున్నది. దాని అంటే గోబెల్స్ ప్రచారం అంటారు కానీ చెప్పగా 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 అబద్ధం నిజమవుతుంది, నిజాన్ని నమ్మటం మొదలు పెడతారు, నమ్మటం మొదలు పెట్టిన తర్వాత అదే నిజమవుతుంది అనే గోబెల్స్ థీరీ ఉంది కదా, ఆ థీరీని రామోజీరావు నమ్ముతాడు, మన చంద్రబాబు పాటిస్తారు, పచ్చ మీడియా అనుసరిస్తుంది. నిజానికి వాస్తవాలు ఏమిటంటే చంద్రబాబు అప్పుడు చంద్రబాబు హయాంలో ఇచ్చిన బ్రాండ్లనే ఈయన వైసీపీ వచ్చిన తర్వాత మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబర్ 22న అనుమతి ఇచ్చారు. గవర్నర్ రిజర్వ్ లైఫైర్ నెపోలియన్ ఒక్టోన్ బ్యారల్ ఏజ్డ్ సెవెంత్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ బ్రాండీ తదితర 15 బ్రాండ్లను కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబర్ 26న ఒకేసారి అనుమతులు ఇచ్చింది. హై వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎన్జి 10,000 బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్ బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ల బీర్ పేరుతో బీర్ విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్7న అనుమతి జారీ చేసింది. రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాండీ బ్రాండ్లను కూడా రామోజీ పార్ట్నర్ చంద్రబాబే 2014 నవంబర్ 19న అనుమతి ఇచ్చారు. బిరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 14న చంద్రబాబు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. అప్పటికి ఇంకా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టలేదు. ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ బ్రాండీ బ్రాండ్లకు టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది ప్రజలు జరిగిన నిజం. జగన్ ఒక మద్యం డిస్టిలరీ కూడా అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతి ఇచ్చాడు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 1 డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అంటే టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకే చంద్రబాబు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారు చేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం కూడా ఆ డిస్టిలరీలు తయారు చేస్తున్న మద్యాన్నే రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. రాష్ట్రంలోని ఈ డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లో ఉన్నాయని తెలుస్తున్నది. పిఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్ట మహేష్ కుమార్ది. ఆయన టీడీపీ నేత పుట్ట మధుసూదన్ యాదవ్ కుమారుడు కూడా. శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డికే ఆదికేశవ నాయుడు కుటుంబానికి. ఏఎస్పీవై ఆగ్రో ప్రాజెక్ట్ టీడీపీ నేత మాజీ ఎంపీ వైఎస్ఏఎస్వై రెడ్డి కుటుంబానికి చెందింది. వైఎస్ఆర్పీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ రెడ్డి గారు నిబంధనల విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నగరానగా డిస్టిలరీ చంద్రబాబు అనుమతించారు. ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019 ఫిబ్రవరి 25న అనుమతించిన విశాఖ డిస్టిలరీస్ లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు వాటాదారుడుగా ఉన్నారు. ప్రతి డిస్టిలరీకి సమాన అవకాశాలు ఇస్తున్నారు. అలాగే మద్యం తయారీ అప్పట్లో కూడా మాదిరిగా ఒకే డిస్టిలరీకి 50% ఆర్డర్ ఇచ్చేయకుండా ప్రతి డిస్టిలరీకి సమానంగా అవకాశం వచ్చేలాగా 4 నుంచి 6% ఉండేలా తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. మద్యం నాణ్యతపై కూడా ఈనాడు దుష్ప్రచారం చేస్తున్నది. రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదని విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలో ఎస్సీఎస్ ల్యాబొరేటరీ పేరిట అబద్ధపు నివేదికను ప్రచారంలోకి తీసుకొచ్చింది. కానీ ఈనాడు కుట్ర పెడుచుకొట్టింది. తాము అసలు అలాంటి నివేదిక ఏది ఇవ్వలేదు. ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాలో అవశేషాలు పరిమితి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కానీ సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనాయని స్పష్టం చేసింది. అయినా సరే రాష్ట్ర బివరేజెస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్లో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్
సిఎస్ఐఆర్ కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్ లో పరీక్షించిన ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణలు అవాస్తవమని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో మద్యం తయారీ డిస్టిలరీ ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయంటే కాంటినెంటల్ వైన్స్ ఆటోనగర్ విజయవాడ 1971 ఆగస్టు 9, 2 బిఆర్కే స్పిరిట్స్ కంకి పౌడర్ కృష్ణా జిల్లా 1998 సెప్టెంబర్ 15, 3 పెర్ల డిస్టిలరీస్ లిమిటెడ్ శంగరాయకొండ ప్రకాశం జిల్లా 1997 ఆగస్టు 14, సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేబ్రోలు తూర్పుగోదావరి జిల్లా 2007 నవంబర్ 7, సెంటినీ బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గండేపల్లి కృష్ణా జిల్లా జూన్ 9, బీవీఎస్ డిస్టిలరీస్ కంకిపాడు కృష్ణా జిల్లా 2017 జనవరి 2, శ్రావణి అల్కోబ్రూ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ గంపలగూడెం కృష్ణా జిల్లా 2017 సెప్టెంబర్ 19, గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒంగూరు పశ్చిమ గోదావరి జిల్లా 1997 నవంబర్ 17, జిఐ జిఎస్బి అండ్ కో కసింకోట విశాఖపట్నం జిల్లా 2008, అలాగే బీడిహెచ్ అగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొప్పరం తూర్పుగోదావరి జిల్లా 2017 ఆగస్టు 25, విశాఖ డిస్టిలరీస్ కసింకోట విశాఖపట్నం జిల్లా 2019 ఫిబ్రవరి 25, పిఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కసింకోట విశాఖ జిల్లా 2017 అక్టోబర్ 23, ఈగల్ డిస్టిలరీస్ తాడిగొట్ల కడప 1974 అక్టోబర్, ఎస్సీఆర్ డిస్టిలరీస్ తిరుపతి 1982, శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్ తిమ్మసముద్రం చిత్తూరు జిల్లా 1998 జూలై, ఎస్ఎన్జే షుగర్స్ ప్రొడక్ట్స్ వెంకటాచలం నెల్లూరు జిల్లా 2018 మే, మోహన్ బివరేజెస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్ పల్లూరు చిత్తూరు జిల్లా 1978, ఏఎస్పివై ఆగ్రో ఇండస్ట్రీస్ నంద్యాల కర్నూలు జిల్లా 2016 సెప్టెంబర్, కొడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కుప్పం చిత్తూరు జిల్లా 1970, రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా 1997 మార్చి 31. మరి ఇందులో ఎక్కడ వైసీపీ ప్రభుత్వం పాత్ర ఉందో మరి పచ్చ మీడియా అని తెలుసాల్సి ఉంది.